वेलकम टू 69 న్యూస్ మంచిర్యాలలో ఈ నెల 4వ తేదీన రాచర్ల జమన అనే మున్సిపల్ కార్మికురాలు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై 20 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడి మరణించడం జరిగింది. రాచర్ల జమన కుటుంబానికి మంచిర్యాల పురపాలక సంఘం వెంటనే స్పందించి మృతురాలి కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మృతురాలు చికిత్సకు అయిన ఆసుపత్రి బిల్లును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాఫీ చేయిస్తామని చెప్పి చేతులు దులుపుకోవడం సరియైంది కాదని మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీద్ మరియు తదితర కౌన్సిలర్లు పాల్గొన్నారు. పరిధిలోని పారిశుద్ధ కార్మికులైనటువంటి సోదరి రాచర్ల జమున విధి నిర్వహణలో తమ పని తాను చేసుకుంటూ వెళ్తుండే అది ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి 20 రోజులు చావు బ్రతుకున్నది పోరాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 25వ తారీఖు నాడు తుదిశ్వాస విడుదల జరిగింది. ఏదైతే సోదరి జమున చనిపోయిందో పాపం ఆమె పిల్లలు అనాథాలు అయిపోయారు, భర్త కూడా గతంలో చనిపోవడం జరిగింది. ఈ రోజు పారిశుద్ధ కార్మికులను పొగుడుతూ దేవుళ్ళు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు ఈ రోజు సేవ చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలను లెక్కలేయకుండా చేస్తున్నారు చెప్పే ప్రభుత్వాలు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పారిశుద్ధ కార్మికులను చిన్న చూపు చూస్తున్నాయి. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. పారిశుద్ధ కార్మికులైన జమున మృతి ఆ కుటుంబాన్ని వీధిన పడేసే విధంగా ఆ పిల్లలు అనాథాలయ్యారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాయకులైనటువంటి శ్రీ ప్రేమసారరావు గారు, సురేఖ మీడియా గారు ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే చనిపోయిన జమున కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా చేయాలి, మరియు వాళ్ళ కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో పారిశుద్ధ కార్మికులు ఈరోజు కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకే సరైన రక్షణ లేకుండా కూడా ఈరోజు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి మాస్కులు కానీ, గ్లౌజ్ కానీ, శానిటైజర్ కానీ సప్లై చేసే విధానం లేదు. వాళ్ళందరికీ కూడా కరోనా టెస్టులు చేయించాలి అధికారుల దగ్గరుండి. వాళ్ళు మన ప్రాణాలను కాపాడల కోసం వాళ్ళ ప్రాణాలను బలపెట్టి చేస్తున్నారు. దీన్ని మేము జమునకు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విషయం సంబంధించి కమిషనర్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై జమునకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పెద్దలు, మా ప్రియతమ నేత సురేఖ ప్రేమసాగర్ రావు గారి సూచన మేరకు ఏదైతే మొన్న 4వ తారీఖు రోజున రాచర్ల జమున అనే సోదరి విధులు నిర్వహించుకుంటూ 33 కేవీ లైను తెగిపడుతూ ఆమె షాక్ గురవడం జరిగింది. దాన్ని మున్సిపల్ సిబ్బంది నిజంగా పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు కోవిడ్-19 సందర్భంగా ఏదైతే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఉన్నారో ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటించకుండా వాళ్ళు నిరంతరం సేవ చేస్తున్న కార్యక్రమం. ఈరోజు రాజకీయ నాయకులు అనుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పోలీసులకు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులకు కానివ్వండి, డాక్టర్లను కానీ దేవుళ్ళు లెక్క ఏదో పూజలు చేసిన కార్యక్రమాలు చేసుకుంటూ పాపం గడిపడే తప్ప వారి బాగోగులు చూసుకున్న దుస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళను నిజంగా ఇలా చూడడం అనేది దురదృష్టకరం. ఈ జమున కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నది. ఆమె భర్త కూడా కోల్పోవడం జరిగింది, ఇద్దరు పిల్లలు అనాథాలయ రోడ్డు మీద నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్న జమున ఈరోజు కరెంటు షాకు 4వ తారీఖు తగిలి 25వ తారీఖు రోజు మరణించడం జరిగింది. 20 రోజులు కొట్టుమిట్టాడుతుంటూ తన జీవనం సాగించుకుంటూ పట్టించుకున్న పాపన పోలేదు అధికారులు, ఈ ఇక్కడ ఉన్న పాలక వర్గం కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం అధికారులు కానీ, ఎమ్మెల్యే కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, మీరు ఏం చేసినా అని నేను అడుగుతున్నా. తూతూ మంత్రంగా పోయి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆ రోజు 10,000 ఏదైతే దాన సంస్కారాల కోసం ఇచ్చి చేతులు దుమ్ముకోవడం కాదు, ఆమెకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగడానికి కోసం 20 లక్షలు ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని మేము మా ప్రియతమ నేత సురేఖ ప్రేమసాగర్ రావు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కమిషనర్ గారికి కూడా మేము మెమోరాండం చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళ కుటుంబం కోల్పోయిందో వెంటనే
వల్ల బాబుకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం కాదు ముఖ్యమంత్రి గారు కూడా కేటీఆర్ గారు కూడా ఇది ఏదైతే పురపాల సంఘానికి మినిస్టర్ ఉన్నారో ఇంతనే ఈ రోజు వారి ప్రభుత్వం వారి పనితనాన్ని వాడుకోవడమే కాదు వారికి ఇబ్బంది కూడా వాళ్ళకు కుటుంబంలో పెద్దగా కూడా పెద్దదిగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేయాలని మొన్న ఎంత సిగ్గుసేటైన విషయం అంటే మొన్న ఏదైతే అధికార పార్టీ నాయకులు వచ్చి ఏదైతే వాళ్ళకు హాస్పిటల్ ఖర్చులైందో హాస్పిటల్ ఖర్చు కోసం సీఎం ఫండ్ నుంచి ఇస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు సీఎం ఫండ్ నుంచి అది ఎవరు జాగిరో కాదు అది ప్రజల సొమ్ము ప్రజలు డొనేషన్ చేసిన సొమ్ము మా సొమ్ము మాకు ఇవ్వడానికి కోసం మీ పెద్దరికం ఏందని మేము టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాం మీరు ఖచ్చితంగా జమున కుటుంబానికి మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చే అమౌంట్ కాకుండా ఏదైతే ప్రభలక సంఘం నుంచి కూడా 20 లక్షలకు సిగ్నేచర్ చేయాలి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జమున కుటుంబాన్ని ఏమిటి ఉండి వారికి మేలు జరిగే కార్యక్రమం చేయండి ఈరోజు చెదిరికం చేసుకుంటూ ఈరోజు తిరుగుడు వాడలు తిరగడం కాదు ప్రజల బాగోగులు చూడుకోవాలన్న బాధ్యత ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యే గారి మీద ఉంది చైర్మన్ గారి ఉంది ఇక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు ఏమైనా చూడున్నదని అట్లాగే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు ఎస్ఐ గారు అందరూ కూడా జమున కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీని పడదలకి డిమాండ్ చేస్తున్నాం మీకేమైనా మానవత్వం చెల్లిన ఉంటే వెను వెంటనే చర్య పార్టీ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో పార్టీ కార్యకర్తలు ఉన్నారో నిజంగా కళ్ళు తెరవండి ఈరోజు మున్సిపల్ కార్మికురాలకు ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలారా మీరు గమనించండి జమున కుటుంబానికి న్యాయం జరగకుంటే ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో ప్రతిపక్ష నాయకులు ఉన్నారో అందరూ ఏకమై జమున కుటుంబానికి న్యాయం చేయాలని నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్.